లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కొంత ఆర్ఎస్ఎస్ టోన్ పెరిగినట్టుగా కనపడుతుంది. వాళ్ళ ఆర్గనైజర్ అనేటువంటి మ్యాగజైన్లో చాలా ఆర్టికల్స్ కూడా మీరు కూడా చూసి ఉంటారు, చాలా వచ్చినాయి. ఇక బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు కూడా, చీఫ్ మాట్లాడినటువంటి సందర్భాలు, ఇతర నాయకులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇది దేనికి సంకేతం అని అంటే, అది కొంత ఆర్ఎస్ఎస్ భావజాల నుంచి కొంత పక్కకు పోయామా, దాని నుంచి మళ్ళీ తిరిగి గాల్లో పెట్టుకోవాలా అనేటువంటి ఆలోచనకి అది సంకేతంగా చూడాలా, ఎట్లా చూడాలి దాన్ని? అంటే ముందుగా మిత్రులు వెంకటేశ్వర్లకు, అదేవిధంగా మీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఓటమి తర్వాత, అంటే ఒక రకంగా ఇది ఓడిపోయి గెలిచినటువంటి సందర్భం కాబట్టి, ఇంకా చెప్పాలంటే గెలిచి ఓడినటువంటి సందర్భం కూడా కాబట్టి, ఈ స్థితిలో ఈ పంచనామా చేయడం అనేటువంటిది రకరకాల వర్గాల నుంచి మొదలైంది. దానిలో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శలు, ఒక్క సరసంచాలక్ ఒకరే కాదు, వాళ్ళ ఇంద్రేషన్ అనే వాళ్ళ ఇంకొక పార్టీకి సంబంధించిన అతి కీలకమైనటువంటి నాయకుడైనా కూడా, లేదా వాళ్ళకు సంబంధించిన ఆర్గనైజర్లో వచ్చినటువంటి సంపాదకీయం ఇతర వ్యాసాలైనా కూడా, మోడీ ఆరోగెన్స్ని ఆరోగెన్స్ వల్ల ఓటమి చవి చూడాల్సి వచ్చింది అనేటువంటి ఒక వ్యాఖ్యను ప్రధానంగా ముందుకు తీసుకొచ్చినాయి. అంటే ఆరోగెన్స్ అహంకారము మాత్రమే కాకుండా, ఇంద్రేషన్ అనేటి ఆయన రాముణ్ణి పూజించేటువంటి పార్టీకి ఇటువంటి ఒక దురహంకారి మోపైనడు అనేటువంటి రీతిలో ఒక వ్యాఖ్యను కూడా జోడించినాడు. ఈ దీనితో పాటు సేవకుడుగా ఉండాల్సినటువంటి వాళ్ళకి అహంకారం తగదు అనేటువంటి మాటను కూడా మోహన్ భగవత్ గారు స్వయంగా, అంటే సేవకులు సేవకులాగా ఉండాలనేటువంటిది ఒక రెండవ వ్యాఖ్య చేసినారు. మూడవది, ప్రతిపక్షాన్ని వైరిపక్షంలాగా చూడకూడదు, శత్రుపక్షంలాగా కూడా చూడకూడదు, విపక్షాన్ని శత్రుపక్షంలాగా చూడకూడదు అనేటువంటి మాటని కూడా, అంటే కాంగ్రెస్ మీద దాడి పట్ల చేసినటువంటిది, ఇది మూడవ ప్రధానమైనటువంటి కీలకమైన వ్యాఖ్య. మీ ప్రేక్షకులకు కూడా తెలియాలి కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను. నాలుగవది, ఈ ఎలక్షన్లు మిగతా అన్నిట్లలో తీసుకున్నప్పుడు ఈ ఒంటెద్దు పోకడ వల్ల, అంటే మీరు గమనించినట్టయితే భారతీయ జనతా పార్టీ గతంలో సంఘ్ పరివార్ అనేవాళ్ళు, కానీ ఈ ఎన్నికల్లో పూర్తిగా మోడీ పరివార్ అనేటువంటి ఒక నినాదంతో సంఘ్ను పూర్తిగా ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు అభ్యర్థి మోడీకా పరివార్ అనేటువంటి దీనిలో, మోడీ ఫస్ట్ టైం ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది మన ఆదిలాబాద్లో జరిగినటువంటి సభలో. ఆ సభలో మాట్లాడుకుంటూ మోడీకా పరివార్ అనేటదాన్ని నినాదంగా తీసుకున్నాడు. ఈ మొత్తం అంతా కలిసి ఆర్ఎస్ఎస్ని నిజంగా కూడా కొంత అసహనానికి గురి చేసినటువంటి మాట వాస్తవం. ఇక ఆరవది ఏమిటి అనంటే, మోడీకా పరివార తర్వాత ఆరవది ఏమిటంటే, ముస్లింలను వ్యతిరేకించేటువంటి ధోరణిలో, నిజానికి ఆర్ఎస్ఎస్ ఒక హిందూ సైద్ధాంతిక ప్రాతిపదికన ఉన్నటువంటి ఒక సాంస్కృతిక ఆర్గనైజేషన్గా ఉన్నప్పటికీ కూడా, ద్వేషంతో లేదా ముస్లింలను వ్యతిరేకించాలనేటువంటి ఆలోచన, ముఖ్యంగా సరసంచాలకు మాట్లాడినటువంటి ఇటీవల మాటలలో కనుక గమనించినట్టయితే, ఆర్ఎస్ఎస్ గత కొన్ని సంవత్సరాలుగా, అట్లీస్ట్ 2 సంవత్సరాలుగా మోడీ మార్గాన్ని కొంత సవరించే ప్రయత్నం చేసుకుంటూ చాటుమాటుగా కొన్ని మాటల్ని అనునయంగా చెప్పుకుంటూ వస్తున్నది. వీళ్ళు ఎప్పుడైతే ఈ మంగళసూత్రాలు తెప్పిస్తారు, ముస్లింలకు బంచేస్తారు, లేదా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక అరాచకం వస్తుంది, ఇవన్నీ చేసినారో, వీటన్నిటి ప్రచారాలకు సమాధానంగా మోహన్ భగవత్ గారు సరసంచాలకు చేసినటువంటి సూచనలు ఉన్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మీ నేషనల్ లెవెల్లో కూడా జరుగుతున్నటువంటి డిబేట్ చూస్తే, మోడీ ఆర్ఎస్ఎస్కి ప్యారలల్గా ఎదిగిపోయినాడు. మోడీ షా అనేటువంటి గ్రూప్ అనేటువంటిది ప్యారలల్గా వాళ్ళు ఎదిగిపోయినారు కాబట్టి, వాళ్ళను రీసైజ్ డౌన్ సైజ్ చేయడం కోసం ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మళ్ళీ కొంత వేడి పెంచుతుంది అనేది.